ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవాళ్ల ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత టీఆర్ఎస్ నాయకులకు లేదని ఎద్దేవా చేశారు. గతంలో టీఆర్ఎస్ నాయకులు ఆడవాళ్లను చాలా అవమానించారని గుర్తు చేశారు. తమకు కూడా దిష్టి బొమ్మలు దగ్ధం చేయవచ్చని హితవు పలికారు. స్థాయికి దిగొచ్చు ఇప్పుడు అవన్నీ మీ బాబు మాట్లాడే, నువ్వు మాట్లాడే, మీ బావ మాట్లాడే మాటలల్లా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేది ఒక పైసా కూడా కాదు. మొన్నటికి మొన్న మీరు ఏమన్నారు, కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ పార్టీ అంతా లూటే అవుతుంది, మీరు పార్టీలకే పోతే మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్నారు. అప్పుడు జరిగింది తమ్మీ నువ్వు మా పార్టీలకు రా అని సవితా ఇంద్రారెడ్డి గారు అడిగితే ఆ రేవంత్ రెడ్డి గారు సరే అక్క అడుగుతుంది కదా అని వచ్చింది. తమ్ముడు రాగానే అక్క గెలవగానే అవతల పడ్డది. తమ్ముడు అన్న దానికి ఏమైనా తప్పుందా? అటువంటి మాట అసెంబ్లీలో అడిగినందుకు మీరు బాగా రెచ్చిపోయి మాటలు అగాధంగా మాట్లాడుతున్నారు. ఈరోజు సిరిసిల్ల పట్టణం లోపల మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క దిష్టిబొమ్మ దహనం చేయడం నిజంగా కూడా చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. దీనిని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంతో గర్వంగా చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ మరి ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేయడం నిజంగా సహేతుకమైనటువంటి విషయం కాదు. అసెంబ్లీ లోపల మహిళల పట్ల, మహిళలంటే అందరికీ గౌరవమే, అటువంటి విషయం లోపల మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరును తప్పుపడుతూ ఏదో జరిగిపోయినట్టుగా సిరిసిల్ల పట్టణం లోపల దౌర్జన్యంగా వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఈరోజు దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఏదైనా అడగాల్సింది, ప్రజలకు న్యాయంగా చెందాల్సింది ఉంటే అడగండి, నిజమైనటువంటి ప్రతిపక్షంగా నిలదీయండి. దానికి ఎవరైనా ప్రజాస్వామ్య పద్ధతి లోపల ఒప్పుకుంటారు. మేము ఆనాడు ధర్నాలు రాస్తా రోకోలు చేస్తే ఏకంగా ఇందిరా పార్కును ఎత్తివేసినటువంటి సంఘటనలు మేము చూసినాం. ఇటువంటి పరిస్థితుల లోపల మరి రేవంత్ రెడ్డి గారి యొక్క దిష్టిబొమ్మ దహనాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.